ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ టీ కాంగ్రెస్ నాయకులను ఈ టీ బీజేపీ నాయకులను ఎంత వీళ్ళ బతుకు అన్నాడు. ఆంధ్ర నాయకుల ముందు శైలి కట్టుకుని నిలబడే బతుకు వీళ్ళది. ఆనాడు ఆంధ్ర నాయకులు వీళ్ళను గంజిలో ఈగల కంటే తీసి అధ్వానంగా బయటపడేసిన పరిస్థితి. ఇలా వీళ్ళు కూడా మాట్లాడతారు పెద్ద పెద్ద మాటలు, ఎవరైనా పట్టించుకున్నారా అసలు? బీజేపీ నాయకులారా, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీ బతికేందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆనాడు అప్పుడున్న రాయలసీమ నాయకుల ముందు, కోస్తా నాయకుల ముందు చేయిలు కట్టుకొని నిలబడి జీ హుజూర్ అని గులాంగిరి చేసుడు తప్ప ధైర్యంగా కొట్లాడిన మొక్కాలేనా మీరు? రాజీనామా చేయమంటే పారిపోయిన వాళ్ళు కాదు వీళ్ళు, మర్చిపోతాం అప్పుడే. రాజీనామా చేయండిరా తెలంగాణ ప్రజల కోసం అంటే ఒక్కడన్న ముంగటికి వచ్చిండా కాంగ్రెస్డు, ఒక్కడన్న బీజేపీ వచ్చిండా? ఎవడూ లేడు అన్నాడు. ఎవడూ లేని నాడు మొత్తం చుట్టూ చీకటి ఉన్నాడు, చీకటిలో చిరుదివెలగా నాడు ఉన్నది ఒకే ఒక్కడు కేసీఆర్ మాత్రమే అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు అట్లాంటి కేసీఆర్ గారిని పట్టుకొని నోటికి వచ్చినట్టు వాడొకడు వీడొకడు మాట్లాడితే నేను వారికి ఒకటే చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రజలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు చెప్తుండే, ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడు ఉండాలి అంటే దానికి అర్థమైంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, బీజేపీ పార్టీ ఉన్నది, ఈ దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, వాళ్ళ పార్టీ కూడా 28 రాష్ట్రాలు ఉంది, వాళ్ళకి 28 రాష్ట్రాలు ఉన్నాయి, కానీ టీఆర్ఎస్కు ఉన్నది ఒకే ఒక్క రాష్ట్రం. ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజలకు ఎన్నటికైనా రాజీ లేకుండా పోరాటం చేసే దమ్ము ధైర్యం ఒకే ఒక్క పార్టీ టీఆర్ఎస్ ఉంటుంది తప్ప ఇంకెవలకుండదు. అందుకే ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడు ఉండాలి అంటారు. ఏనాడికైనా ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలకు శ్రీరామ రక్ష కేసీఆర్ నాయకత్వంలోని ఈ పార్టీ తప్ప ఏ రోటికాడ పాడే పార్టీలు, ఏ ఎండకపోతే ఆ గొడుగు పట్టే పార్టీలు, ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా మాట్లాడే పార్టీలు ఎన్నటికైనా తెలంగాణకు ప్రయోజనం చేకూర్చగలుగుతాయా ఆలోచించమని చెప్పి కూడా తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నా. తాత్కాలికమైన ఉద్వేగాలు, మతాలు, కులాల పేరిట కుంపట్లు వీటిని నమ్ముదామా? లేదా ఏ తెలంగాణ కోసమైతే త్రికరణ శుద్ధిగా నిబద్ధతతో ఈ ప్రాంత ప్రజల బతుకు తెరువు మార్చాలనే పట్టుదలతో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఒకవైపు అభివృద్ధిని, ఒకవైపు సంక్షేమాన్ని, భారతదేశంలోనే ఒక అద్భుతమైన పరిపాలన దక్షుడిగా పేరు తెచ్చిన, మనందరికీ వన్నె తెచ్చిన కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతాం, ఆలోచించండి. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.